ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ జాయిన్ అయినందుకు సమయానికి. సో ఈరోజు మనము 25వ అధ్యాయము 8వ శ్లోకం నుంచి చదువుతాం. 7 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో పురంజనుడి చరితము అనేటువంటి ఈ అధ్యాయం 4వ స్కందంలో పురంజనుడి చరితము గురించి చదువుతున్నాం. సో ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అంటే, రాజు దగ్గరికి వచ్చాడు సో నారదుడు. సో నారదుడు రాజు దగ్గరికి వచ్చినప్పుడు, రాజు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, నువ్వు కామ్యకర్మంలో ఉండిపోయావు, కామ్యకర్మలు నీకు పుణ్యాన్ని ఇస్తాయేమో కానీ నీకు ముక్తిని ఇవ్వవు అనేటువంటి విషయాన్ని నారదుడు తెలియజేశాడు. అయితే నేను ముక్తిని పొందాలి అంటే ఏం చేయాలో చెప్పండి అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హి అడగడం అనేది జరిగింది. సో ఎప్పుడైతే ప్రాచీన బర్హి ఈ విషయాన్ని అడిగారో నారదుడు మాట్లాడటం అనేది స్టార్ట్ చేశారు. సో నారదుడు మాట్లాడుతూ ఏమంటున్నారండి, మొట్టమొదటిగా 7వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నువ్వు ఎన్నో పశుబలులు ఇచ్చావు. యాక్చువల్గా పశుబలులు ఎప్పుడైతే మనం ఇస్తామో దానివల్ల పశువులకి మంచి జరగాలి. సో పశువులకి మంచి జరగడము అని అంటే, ఈ యొక్క ఎవల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ పరిణామ సిద్ధాంతం ప్రకారంగా ఒక శరీరాన్ని కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొంది, ఆ శరీరాన్ని కూడా కోల్పోయి ఇంకొక శరీరాన్ని పొంది, అలా ఒక్కొక్క జన్మ తర్వాత పొందేటువంటి శరీరం ప్రతిదీ కూడా ఉత్తమమైనటువంటి శరీరమై ఉండాలి. అలా ఉత్తమమైనటువంటి శరీరాలను పొందుతూ ఉంటే ఈ ఎవల్యూషన్ ప్రాసెస్లో మనము ఒక బ్రాహ్మణుడుగా పుట్టి భక్తిని చేసేటువంటి ఒక స్థాయికి మనము వచ్చేలాంటి ఒక శరీరాన్ని పొందుతాడు. సో ఆ బ్రాహ్మణ శరీరంలో ఉండి భక్తిని చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడు భగవద్ధామానికి వెళ్తారు నెక్స్ట్ జన్మలో, అంటే ఆ శరీరాన్ని వదిలినప్పుడు. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈ ప్రాసెస్ అంతా బైపాస్ చేసి డైరెక్ట్ గా ఒక జంతు జన్మ నుంచి ఒక బ్రాహ్మణ శరీరము, లేకపోతే భక్తి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక శరీరాన్ని పొందటము అనేటువంటిది, అది బైపాస్ రూట్ అనమాట అది. సో అలాంటి ఒక బైపాస్ రూట్ ని నువ్వు యానిమల్స్ కి, జంతువులకి మనం ఇచ్చినట్లు అవుతుంది యజ్ఞంలో బలిస్తే. కాకపోతే ఆ యజ్ఞంలో ఈ బడి ఇవ్వబడినటువంటి జంతువు, ఆ యజ్ఞం ఎలాంటి యజ్ఞమై ఉండాలి, విష్ణు భగవానుడి కోసం చేసేటువంటి యజ్ఞమై ఉండాలి. రెండవది, ఆ యజ్ఞంలో ఉచ్చరించబడేటువంటి మంత్రాలు ఒక్క తప్పు కూడా లేకుండా చదవగలిగినటువంటి బ్రాహ్మణులతోటి అది నిర్వహింపబడాలి. అప్పుడు మాత్రమే ఆ యజ్ఞంలో బలి ఇవ్వబడినటువంటి పశువులకి మంచి జరుగుతుంది. కాబట్టి నామమాత్రమైనటువంటి యజ్ఞాలను చేసేసి పశుబలి ఇచ్చేసాము, యజ్ఞం సఫలమైంది అని అనుకుంటే మాత్రం మూర్ఖత్వం. అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు నారదుడు, ప్రాచీన బర్హి కూడా అలానే చేశాడు, యజ్ఞాలు పశుబలులు ఇచ్చాడు. నువ్వు ఇచ్చినటువంటి పశువు, నువ్వు బలి ఇచ్చినటువంటి పశువులన్నీ ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నాయో చూడు అని చెప్పేసి నారదుడు చూపించారు, చూపిస్తున్నారు. తర్వాత 8వ శ్లోకంలో నుంచి ఏం చెప్తున్నారో చూద్దామండి ఈరోజు. ఏతే త్వాం సంప్రతీక్షంతే, స్మరంతో వైశసం తవాం, సంపరేతం అయః కూటైః ఇందంత్యుత్తి తమన్వః తమన్యః. లక్ష్మణస్వామి ప్రభు చదవండి. లక్ష్మణస్వామి, మీరు నిన్న చదివారు కదా, మీరు నిన్న చదవలేదా ప్రభు? లేదు ప్రభు, నేను అటెండ్ అవ్వలేదు. నేను చదవండి. నీవు తమకు కలిగించిన బాధకు ప్రతీకారము తీర్చుకున్నట్టుకై ఆ పశువులు నీ మృత్యువు కొరకు వేచి ఉన్నవి. నీవు మరణించినంతనే అవి అత్యంత క్రోధము కలిగినవై తమ లోహమాయమగు కొమ్ములతో నీ దేహమును చిన్న భిన్నము చేయగలవు. ఓకే, సో నువ్వు వాటిని చంపేశావు. సో అవి ప్రతీకారంతో ఉన్నాయి. ఎందుకండి ప్రతీకారంతో ఉండాలి అంటే, వాటికి మంచి జరగలేదు. ఎవరైనా మనకేదైనా ఒక కర్మ మన కోసం ఏదైనా చేశారనుకోండి,
సో మనకి మంచి జరిగింది అనుకోండి, మనము కృతజ్ఞతా భావంతో ఉంటాం. ఒకవేళ మనకి మంచి జరగలేదనుకోండి, ప్రతీకార భావంతో ఉంటాం. అంటే ఈ జంతువులన్నీ కూడా ప్రతీకార భావంతో ఉన్నాయి. నువ్వు ఎప్పుడు చస్తావా, ఎప్పుడు చస్తే నీ శరీరంలో నా కొమ్ముల్ని పొడి చేసి నిన్ను నీ శరీరాన్ని నాశనం చేయాలా అనేటువంటి ధోరణిలో అవి ఎదురు చూస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని నారదుడు తెలియజేశాడు. అంటే సుఖదేవ గోస్వామి ఎంత పవర్ఫుల్గా చెప్తున్నారో చూడండి, చెప్పేటువంటి విషయాన్ని శృతిమెత్తగా, ఎవరు ఏమీ బాధపడకూడదు, ఎవరు ఏమీ అనుకోకూడదు, వాళ్ళ మనసులు కూడా నొప్పించకుండా ఉండే విధంగా చెప్పాలి అనేటువంటి భావనలో చెప్పట్లేదు. ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నారదుడు ఎంత ఘాటైనటువంటి పదాలను వాడి మరీ చెప్తున్నారో చూడండి. ఒక భక్తుడికి ఒక 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 దారి తప్పినటువంటి ఒక వ్యక్తిని దారిలోకి తీసుకురావడం అనేటువంటి గురువు యొక్క కర్తవ్యం. ఈ కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం అవసరమైతే గట్టిగా మందలిస్తారు కూడా. సో ఇక్కడ అదే చేస్తున్నారు నారదుడు. ప్రాచీన బర్హిణి ఆల్మోస్ట్ లిటరల్గా మన భాషలో చెప్పాలంటే తిడుతున్నారు. సో ఎంత గట్టిగా చెప్తున్నా చూడండి, నువ్వు చేసినటువంటి పని ఎంత దుర్మార్గమైన పని అంటే చనిపోయినటువంటి జంతువులన్నీ నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీగా ఉన్నాయి, నువ్వు ఎప్పుడు చస్తావా అని ఎదురు చూస్తున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ దేహాన్ని చిన్నా భిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అనేటువంటివి చెప్తున్నారు. భాష్యం. యజ్ఞములలో మితిమీరి జరిగినట్టు పశువధను గూర్చి నారదముని ప్రాచీన భర్షికి తెలియజేయగోరును. యజ్ఞమునందు బలి ఇచ్చుట ద్వారా పశువులను శీఘ్రమే మానవ జన్మకు ఉద్ధరించవచ్చునని శాస్త్రములందు తెలుపబడినది. అదేవిధముగా ధర్మము కొరకై యుద్ధరంగమున శత్రువులను వధించుడి క్షత్రియులు కూడా మరణాంతరము స్వర్గలోకమునకు తేగుదురు. హంతకుడైన వాడు తన నేరముల వలన తదుపరి జన్మలో కష్టముల పాలు కాకుండాటకై రాజు అతనిని మరణశిక్ష విధించవలెనని మనుసంహిత యందు తెలపబడింది. యజ్ఞమున చంపబడిన పశువులన్నీ ప్రతీకారము తీర్చుకున్నటకు అతని మరణమునకై వేచియున్నవని ఈ అవగాహనతోనే రాజు నారదముని హెచ్చరించును. నారదముని ఏమాత్రము ఇచ్చట పరస్పర విరుద్ధముగా పలుకుటకు లేదు. మితిమీరిన పశు యజ్ఞము సర్వదా ప్రమాదకారమని రాజుకు అతడు తెలియచేయగోరెను. ఏలయన అట్టి యజ్ఞము ఏమాత్రము పొరపాటు జరిగినను వధింపబడిన పశువు మానవ రూపమును పొందజాలదు. అప్పుడు ఆ యజ్ఞకర్త పశువధకు బాధ్యుడు కాగలడు. మనిషి హత్యకు హంతకుడెంతటి బాధ్యత వహింపవలసినచ్చినో అంతే బాధ్యత ఇచ్చట అన్వయించగలదు. కబేళాలలో పశువులు వధించబడినప్పుడు దానికి ఆరుగురు బాధ్యతను వహింతురు. వధువుకు అనుమతించినవాడు, వధించేవాడు, ఆ వధకు సహాయపడేవాడు, మాంసమును కొనుగోలు చేయవాడు, మాంసమును వండువాడు, ఆ మాంసాహారం భుజించేవాడు అందరూ ఆ వధలో భాగ్యస్వాములే కాగలరు. నారదముని రాజుకు ఈ సత్యమును తెలియజెప్పగోరెను. కనుక యజ్ఞమునందు పశువధ ప్రోత్సాహనీయము కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కృష్ణ. సో ఏం చెప్తున్నారు, మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి మాటనే ప్రపాదుల వారు చెప్పారు. సో యజ్ఞం కనుక సఫలం కాకపోతే అక్కడ ఇవ్వబడినటువంటి పశువధ మనకి ప్రతీకారం తీరుస్తుంది, అంటే మనము దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో బాధ్యత వహించడం అని అంటే ఏం చేయాలి, ఆ పశువధ వల్ల కలిగినటువంటి పాపం ఏదైతే ఉంటుందో ఆ పాపాన్ని మనం మోయాల్సి ఉంటుంది అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఏం పర్లేదు, పశువుల్ని బలి చేయొచ్చు అని అనుకునేటువంటి ఈ సమాజంలో మనుసంహిత ఏం చెప్పింది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. సో ఈ పశువుకి మంచి జరిగితే మనకేంటి, మంచి జరగకపోతే మనకేంటి, మనకైతే మంచి జరుగుతుంది కదా. ఏదో ఒక యజ్ఞం చేద్దాం, పశువుని బలి చేద్దాం అనుకునేటువంటి ఈ సమాజంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకవేళ కనుక ఆ పశువుకి మంచి జరగకపోతే ఆ చెడు మనకు జరుగుతుంది, ఆ పాపకర్మ యొక్క ఫలాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనము పశు బలి గురించి మాట్లాడితే, పశువులు ఎక్కువగా బలి చేస్తున్నటువంటి ఆ సమయంలో యజ్ఞాల పేరుతోటి పశువుల్ని ఎక్కువగా బలి చేసేవారు. ఈవెన్ సత్యయుగం సమయంలోనే
ప్రాచీన బరిహే అలా చేశారు. ఇక కలియుగ ఆరంభంలో చూస్తే ఇంకా ఘోరంగా ఉందన్నమాట పరిస్థితి. పశుబలి చేయకూడదు కానీ వేదాలను చూపించి శాస్త్రాలను చూపించి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి అనేటువంటి ఒక వంకతోటి పశుబలులు చేయటం అనేటువంటిది ఒక ఆనవాయితీగా తయారైపోయింది. పశుబలి చేయటం, యజ్ఞం చేసామని పేరుతో పశుబలి చేయటం, తినేయటం, సో ఇది చేస్తున్నటువంటి పని. దీన్ని ఆపటం అనేటువంటిది, దీన్ని ఆపకపోతే అది అరాచకంగా పరిగణించబడింది. అందుకని దాన్ని ఆపటం కోసం భగవానుడే బుద్ధుడుగా అవతరించారు. బుద్ధుడుగా అవతరించి అందరికీ పశుబలి చేయకండి, పశుబలి చేస్తే మంచిది కాదు, మీ అందరికీ పాపం తగిలి దీన్ని మెత్తమెత్తగా చెప్తే ఎవరు ఇనే పరిస్థితుల్లో లేరు. ఎదురు తిరిగి నువ్వేం చెప్తావు మాకు, చూడండి భగవంతుడు ఇచ్చిన వేదాల్లోనే రాయబడింది, యజ్ఞం చేయండి, పశువుని బలి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అని అన్నారు. అందుకనే భగవంతుడు ఏం చేశారు, బుద్ధుని అవతారంలో వచ్చి వేదాలని తిరస్కరించేశారు. సో వేదాలు తప్పు అన్నారు. వేదాలలో ఉన్నటువంటి విషయాలను అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తే అర్థం చేసుకునేటువంటి జ్ఞానము మనకి లేదు అప్పుడు. కాబట్టి అసలు ఆ వేదాలే తప్పు అని చెప్తే తప్ప వీళ్ళు ఆ పశువుల్ని ఆపే పరిస్థితుల్లో లేరు. అందుకనే వేదాలను తిరస్కరించారు, భగవంతుడిని తిరస్కరించారు. అందుకని పశుబలిని ఆపటమే ప్రధాన లక్ష్యంగా ఆ అవతారం అనేది జరిగింది. సో ఆ తర్వాత శంకరాచార్యులు వారు వచ్చారు. సో భగవంతుడిని మర్చిపోయి భగవంతుడే లేరు, శూన్యం, వేదాలు లేవు, శూన్యం అన్నటువంటి సమయంలో శంకరాచార్యులు అవతరించారు. శంకరాచార్యులు అవతరించి భగవంతుడు లేరు అన్నటువంటి వాళ్ళకి భగవంతుడు ఉన్నారు అని చెప్పడం కంటే నువ్వే భగవంతుడివి అని చెప్పడం మొదలు. సో లేరు అన్నవాడు ఉన్నాడు అంటే నమ్మడం, కాబట్టి నువ్వే భగవంతుడివి అంటే కొంతవరకు ఓ పర్వాలేదు, నేను భగవంతున్నా, నేను భగవంతున్నా అన్నట్టు వాడికి వాడు గౌరవించుకోవటం, వాడికి వాడు కొంతవరకు తృప్తి పడడం అనేది జరుగుతుంది. అందుకనే మాయావాద సిద్ధాంతాన్ని తీసుకు, మాయావాద సిద్ధాంతంతో పశుబలిని ఆపారు బుద్ధుడు. మాయావాద సిద్ధాంతంతో పూర్తిగా సనాతన ధర్మం నశించినటువంటి సమయంలో సనాతన ధర్మాన్ని పునఃస్థాపించడం లక్ష్యంగా శంకరాచార్యులు వారు స్టార్ట్ చేశారు. తక్కువ వయసులోనే తక్కువ సమయంలోనే సనాతన ధర్మాన్ని పునఃస్థాపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన అవతరించడం అనేది జరిగింది. శంకరాచార్యులు ఎవరో కాదు, శివుడే శంకరాచార్యుడుగా అవతరించారు అనేటువంటిది మనకి పురాణాల్లో శాస్త్రాల్లో తెలుపబడినటువంటి విషయం. అయితే ఇక్కడ పశువుని బలి ఇస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది మను సంహిత ఏం చెప్తుందో చూడండి. పశుబలి జరిగింది అంటే అందులో శిక్షకి అర్హులు ఆరుగురు. యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే మన సమాజంలో ఓన్లీ మనుషులు మాత్రమే ప్రజలు అనుకుంటాం, జంతువులు ప్రజలు కాదు, చెట్లు చేమలు ప్రజలు కావు, క్రిమికీటకాలు ప్రజలు కాదు, పురుగులు పుట్ర అవన్నీ పెరుగు మనుషులు ప్రజలు కాదు అని అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతి జీవి కూడా ప్రజాగానే భావించబడాలి. అంటే ఇప్పుడు ఒక చీమ కూడా ప్రజలలో భాగమే, ఒక చెట్టు కూడా ప్రజలలో భాగమే. రాజు యొక్క ధర్మం ఏమిటి అని అంటే రాజు ఏం చేయాలి అంటే ప్రజలను రక్షించాలి. ప్రజలు అంటే ఓన్లీ మనుషులు కాదు, ప్రతి జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా ప్రజలలో భాగమే. అలాంటప్పుడు చీమలతో సహా, పురుగులతో సహా, చెట్లతో సహా, జంతువులతో సహా అన్నిటినీ రక్షించేటువంటి బాధ్యత రాజుకు ఉంటుంది. అయితే మనము దాన్ని అందుకని అప్పట్లో రాజులు చాలా కఠినంగా శిక్షించేవాళ్ళు ఎవరైనా జంతు వధ చేసినా. మనం చూసాము మొదటి స్కందంలో పరీక్షిణ్ మహారాజు ఆవును కొడుతున్నప్పుడు ఆయనకి ఎలాంటి శిక్ష విధించాలనుకున్నారు, మరణ శిక్ష విధించాలి అని అనుకున్నారు. కలిపురుషుడికి మరణ శిక్ష వేయాలి అని అనుకున్నారు. అంటే ఒక జంతువును చంపటం కూడా హత్యే. ఒక మనిషిని చంపితే ఎలాంటి ప్రతిచర్య ఉంటుందో ఒక జంతువును చంపినా కానీ అలాంటి ప్రతిచర్యే ఉంటుంది, అది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అయితే ఎలాంటి ప్రతిచర్య ఉంటుందంటే ఎంతమందికి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారో చూడండి. మను సంహిత ఏం చెప్తుంది అనంటే జంతు వధకి సంబంధించి నువ్వు జంతు వధ చెయ్యొచ్చు అని అనుమతించినటువంటి వ్యక్తి, దాన్ని వధించినటువంటి వాడు, దాన్ని వధించడానికి సహాయపడినటువంటి వాడు, ఆ మాంసాన్ని కొనుగోలు చేసినటువంటి వాడు, ఆ మాంసాన్ని వండినటువంటి వాడు, ఆ మాంసాన్ని తిన్నవాడు, వీళ్ళందరూ హంతకులే. వీళ్ళందరూ కూడా ప్రకృతి నియమాలతో శిక్షింపబడతారు. మనందరికీ ఈ విషయాలన్నీ తెలియవు, అందుకనే జంతు బలి సర్వసాధారణం అనుకున్నాం. సో ఏ విధంగా అయితే శాస్త్రంలో చెప్పబడిందో, సో
జీవో జీవస్య జీవనం అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో, అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంది కదా అని వితండవాదం చేస్తూ, మనము ఇంకొక జీవి మీద ఆధారపడ్డాము, అది ప్రకృతి నియమం అని ప్రకృతి మీద వంకబెట్టి, మనము కోళ్ళని లేకపోతే మేకల్ని గొర్రెల్ని కోసుకొని తింటున్నాం, కానీ అవన్నీ హత్యలతో సమానమైన ప్రకృతి నియమం ప్రకారం మనం హత్యలు చేస్తున్నాం. అయితే మరి ఆ రూల్ ఎవరికి వర్తిస్తుంది అని అంటే, కర్మయోనిలో ఉన్నటువంటి మనకు వర్తించదు, భోగయోనిలకు వర్తిస్తుంది అది. భోగయోని అంటే ఏమిటి అని అంటే జంతువులు. జంతువులు ఒక జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి బ్రతకచ్చు, ఎందుకు అంటే అవి భోగయోనులు. అంటే మనం మనిషి జన్మలో ఉండి మనం చేసినటువంటి కర్మలకి ఫలితాన్ని అనుభవిస్తూ జంతు రూపం తీసుకున్నాం మనం. సో ఆ జంతు రూపంలో తీసుకున్నప్పుడు మనం చేసినటువంటి కర్మలకి ఫలాలు అనేవి రావు, ఇంకా అక్కడ ఓన్లీ అనుభవించడమే జరుగుతుంది, కొత్తగా కర్మలను సృష్టించుకోవటం ఉండదు. కానీ కర్మయోనిలో ఉన్నటువంటి మనము కర్మలతోటి శుద్ధి పడాలి. కానీ అలాంటి కర్మలతోటి మనం కనుక పతనం చెందితే మళ్ళీ జంతు జన్మలకి వెళ్ళి మళ్ళీ అవన్నీ అనుభవించి మళ్ళీ తిరిగి మనిషి జన్మకు రావాలి. అందుకనే ఒక శిక్ష అనేది కంపల్సరీ, శిక్షించడము అనేటువంటిది తప్పనిసరి. తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలి, హత్య చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలి, మరణదండన విధించాలి. మరి ఒక జంతువుని హత్య చేసినటువంటి వ్యక్తికి కూడా అదే శిక్ష, అదే శిక్షకి అర్హుడు. ఒకవేళ మనం గనక మరణదండనకి గనక గురి కాకపోతే మళ్ళీ మనం జంతువుగా జన్మించాల్సి ఉంటుంది. ఒకవేళ మరణదండన కనుక మనం అంగీకరించామనుకోండి, అప్పుడు మళ్ళీ మనం మనిషిగా పుట్టేటువంటి అవకాశం ఉంది. అందుకనే తప్పు చేసినటువంటి వ్యక్తి, ఒక మనిషిని చంపినటువంటి వ్యక్తిని జైల్లో పెడితే జడ్జి ఏం చేస్తారండి, మరణశిక్ష విధిస్తాడు. సో జడ్జి మరణశిక్ష విధిస్తే ప్రభుత్వం ఆ మరణశిక్షని అమలు చేస్తుంది. సో మరణశిక్షను అమలు చేయటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఆ తప్పు చేసినటువంటి వ్యక్తికి మంచి జరుగుతుంది. సో ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు కనుక మరణ ఇప్పుడు కనుక శిక్షను తీసుకోలేదు అనుకోండి, మరు జన్మలో వాడి శిక్షను అనుభవించాలి, ఆ శిక్ష ఏదో ఇప్పుడే పడాలనుకోండి, వచ్చే జన్మలో శిక్ష అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు, మళ్ళీ జంతువుల రూపంలో పుట్టి అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. అందుకనే మను సంహిత ప్రకారంగా మరణశిక్ష అనేటువంటిది ఒక తప్పు చేసినటువంటి వ్యక్తికి వరం, ఎస్పెషల్లీ హత్య చేసినటువంటి వ్యక్తికి వరం. అందుకనే రాజులతోటి ఆ మరణశిక్ష ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేగాని తప్పు చేశావు కాబట్టి నీకు ఇది శిక్ష అన్నట్లు కాదు, అది వాళ్ళకి వరం, మరణశిక్ష అనేటువంటిది వరం. సో ఈ వరం లాగా ఉన్నటువంటి ఈ మరణశిక్షని కనుక అంగీకరిస్తేనే మనం మన యొక్క పాపాలు ప్రక్షాళనం అవుతాయి, లేదు అంటే కనుక ఈ పాపాలని మళ్ళీ మనం వచ్చే జన్మలో రియాక్షన్స్ రూపంలో మనం అనుభవించి తిరిగి మళ్ళీ జన్మలు తీసుకొని ఇలానే మనం యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండాలి. సో ఇది సత్యం. మరి ఇప్పుడు ప్రాచీన బర్హే అనేక యజ్ఞాలు చేశారు, చేసినటువంటి యజ్ఞాల్లో చేయబడినటువంటి పశుబలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయా అంటే సక్సెస్ అవ్వలేదు. అందుకనే వాటి రియాక్షన్స్ అన్నీ ఇప్పుడు ప్రాచీన బర్హి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది సామాన్యమైనటువంటి విషయం కాదన్నమాట. సో ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటే నేను అన్న మాటలకి ఏమి బాధపడకండి, నేను శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తున్నాను. నెక్స్ట్ 9వ శ్లోకం. ఆత్రతే కథయిష్యేమం, ఆత్రతే కథయిష్యేమం ఇహాసం పురాతనం, ఇహాసం పురాతనం పురంజనస్య చరితం, పురంజనస్య చరితం నిబోధ గదతో మమ, నిబోధ గదతో మమ. కళావతి మాతాజీ చదవండి. ఈ సందర్భమున పురాతన ఇతిహాసమైన పురంజన చరితమును నేను వర్ణింపగోరుచున్నాను, నీవు సావధానముగా ఆలకింపు. పురంజనుడు అని చెప్పేసి ఒకడు ఉన్నాడంట, పురంజనుడు గురించి నేను చెప్తాను, నీలాంటి ఒక పరిస్థితుల్లోనే వాడు ఉన్నాడు, వాడి గురించి నేను నీకు తెలియజేస్తాను అనేటువంటి విషయాన్ని నారదుడు చెప్తున్నారన్నమాట. అంటే పురంజనుడి స్టోరీ ఇక్కడ మొదలవుతుంది. సో పురంజనుడు ఎవరు, ఏం జరిగింది అనేటువంటి విషయం మొత్తం కూడా ఇప్పుడు నారదుడు ప్రాచీన బర్హికి వివరించనున్నాడు. నీకేం జరుగుతుంది, నువ్వు చేసినటువంటి తప్పులకి నీకేం జరుగుతుంది అని ప్రత్యక్షంగా డైరెక్ట్ గా చెప్పకుండగా, ఇలాంటి తప్పులు చేసినటువంటి వ్యక్తికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఏం జరిగిందో నేను చెప్తా విను అని చెప్పేసి నారదుడు కథ చెప్తున్నాడు. మనం ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా ఏదైనా విషయం చెప్తే మనం అంగీకరించాం,
ఒక స్టోరీ రూపంలో ఫామ్ చేసి ఆ స్టోరీలో ఒక హీరో ఒక విలన్ క్యారెక్టర్ సృష్టించి వాటన్నిటిని కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే మనం దాన్ని విజువలైజ్ చేసుకోగలుగుతాం. సో మనకి ఒకవేళ అలానే ఉంటే మనకి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో అనేటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతాం. ఇక్కడ నారదుడు చాలా తెలియగలడు, చాలా అందుకనే ఆయన ఉత్తమ గురువు. సో ఉత్తమ గురువు లాగా ఉన్నటువంటి వాడు ఏ శిష్యుడికి ఎలా చెప్తే వాళ్ళు మాటింటారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ధ్రువుడు లాంటి వాళ్ళకి ఒక క్షణంలోనే మంత్రోపదేశం చేసేశారు, పక్కకు వచ్చేసారు. ప్రహ్లాదుడికి గర్భంలో ఉన్నప్పుడే చెప్పేసి వచ్చేసారు. సో కానీ ప్రాచీన బర్హికి ఉదాహరణలతో సహా కథలతో సహా వివరించాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ ఒక క్యారెక్టర్ ఆయనకి పరిచయం చేస్తున్నారు, ఆ క్యారెక్టరే పురంజనుడు. సో ఈరోజు పురంజనుడి స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి. సో ఇక్కడి నుంచి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. పురంజనుడి స్టోరీ ద్వారా మనం కూడా ఏం తెలుసుకోవచ్చో అదంతా కూడా మనం కూడా తెలుసుకొని దాన్ని మన లైఫ్ లో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం. నారదముని పురంజనుని చరిత్రం అనేది మరి ఒక కథా విషయమును ఆరంభించుచున్నాడు. ఇది వేరే విధముగా చెప్పబడిన ప్రాచీన బర్హి చరిత్రయే గాని అన్యము కాదు. అనగా ఇది ఒక దృష్టాంతమగు కథనమై ఉన్నది. పురంజయుడు అనగా దేహమును సుఖించువాడని భావము. ఈ విషయము రాబో అధ్యాయములలో స్పష్టముగా వివరించబడినది. కామ్యకర్మరుడైనడు కామ్యకర్మల గూర్చియే వినగోరును కనుక నారదముని పురంజయుని చరితమును ఆరంభించండి. ఆ పురంజయుడు ప్రాచీన బర్హియే గాని ఇంకెవడో కాదు. పశువదను కూడినట్టి యజ్ఞములను నిలువ నారదముని నేరుగా ఖండించలేదు. కానీ బుద్ధ భగవానుడు పశు యజ్ఞములను అన్నింటినీ ప్రత్యక్షముగా త్రోసిచ్చెను. దీనినే శ్రీల జయదేవ గోస్వామి నిందసి యజ్ఞ విదేహ హశ్పతి జాతం అని కీర్తించెను. వేదములందు పశు యజ్ఞములు ఉపదేశించబడినవని శృతి జాతం అను పదము మా సూచించుచున్నది. కనుకనే పశు యజ్ఞమును నిలుపు చేయుటకు బుద్ధుడు వేద ప్రమాణములను త్యజించెను. అందువలననే వేదమయాయులు బుద్ధుని అంగీకరింపరు. వేద ప్రమాణమును అంగీకరింపమని కారణమున బుద్ధుడు నాస్తికునిగా చిత్రీకరించబడినాడు. మహాముని అయిన నారదుడు వేద ప్రమాణమును దూషింపజాలకునను. కర్మకాండ పతనము అతి ప్రమాదకరమైనది, కష్టపు ఇష్టమైనదని ప్రాచీన బర్హికి తెలుపగోరెను. సస్పెన్స్ ఉంచలేదు. సో మనందరికి ఆతృత ఎక్కువ అని చెప్పేసి మనకు ముందే చెప్పేశారు పురంజనుడు ఎవరు అనేటువంటి విషయం. పురంజనుడు ఎవరో కాదు, ప్రాచీన బర్హే. డైరెక్ట్ గా నువ్వే నీకే ఇలా జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తే ఎక్కడ ఆయన నొచ్చుకుంటాడు అని చెప్పేసి ఒక పురంజనుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ ని సృష్టించేశారు. అంటే పురంజనుడు కథ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి స్టోరీ కాదు. అది నారదుడు ప్రాచీన బర్హికి గుణపాఠం నేర్పడం కోసం తయారు చేసినటువంటి కథ. అంటే ఆయన్ని నువ్వు అని చెప్పకుండా ఆయన్ని పురంజనుడు అనేటువంటి ఒక కథలో భాగంగా చేసి పురంజనుడికి జరిగిందంతా చెప్పి చివరికి పురంజనుడు నువ్వే అని చెప్తాడు. అయితే మనమందరం ఏమర్థం చేసుకోవాలి అని అంటే పురంజనుడు ఒక్క ప్రాచీన బర్హి మాత్రమే కాదు. పురంజనుడు ఎవరు అని అంటే శరీరంలో నివసించేటువంటి, శరీరంలో ఉండి ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పురంజనుడే. సో ఈ పురంజనుడు యొక్క కథని మనం ఎందుకు చెప్తున్నారు నారదుడు అని అంటే ఇప్పుడు ప్రాచీన బర్హి చేసినటువంటి కామ్యకర్మ ఏదైతే ఉందో, పశుబలి ఏదైతే ఉందో అది చాలా తప్పు. సో అయితే ఆ పశుబలిని ఆపటం కోసం వేదాలను కూడా నిరాకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే బుద్ధ భగవానుడు వేదాలనే నిరాకరించేశారు. మరి వేదాలని దూషించటము అనేటువంటిది పెద్ద అపరాధం. సామాన్య మానవుడు చేస్తే ఆ తప్పు నుంచి బయటపడలేరు. సో వేదాలని దూషించడం అనేటువంటిది నామాపరాధాలలో మనం చదువుకున్నప్పుడు మనకి అది ఒక అపరాధంగా మనం చదువుతాం. వేదాలని లేకపోతే పురాణాలని లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఏదైనా సరే దాన్ని దూషిస్తే ఆ అపరాధం నుంచి బయటపడడం అనేది కష్టం. సామాన్యులమైనటువంటి మనం చేయలేము. అందుకని నారదుడు ఆ పని చేయలేదు. ఒకవేళ పశువులు ఆపాలి అంటే వేదాలను వ్యతిరేకించాలి. వేదాలను వ్యతిరేకించడం అనేది నారదుడు లాంటి గొప్ప భక్తులు చేసేటువంటి పని కాదు. కానీ బుద్ధుడు చేయగలిగాడు. ఎందుకంటే బుద్ధుడు మనిషి కాదు, నారదుడు లాంటి ఒక భక్తుడు కాదు, లేకపోతే మనలాంటి ఒక సామాన్యమైనటువంటి జీవుడు కాదు. బుద్ధుడు భగవానుడు. భగవానుడు అవసరమైతే దాన్ని ఖండిస్తారు, అవసరమైతే మళ్ళీ సృష్టిస్తారు.
సో మళ్ళీ భగవద్ అవతారంగా మళ్ళీ తిరిగి వస్తారు, మళ్ళీ వేదాలను చెప్తారు. కానీ ఒక మనిషి అలా చేయలేడు. అందుకనే అచించమైనటువంటి కర్మలు చేయటము అనేటువంటిది మనిషికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అందుకనే బుద్ధుడు చేసినటువంటి పని మనం అనుకరించకూడదు. సో బుద్ధుడికి మాత్రమే అది తగుతుంది. కాబట్టి ఇక్కడ మరి వేదాలను వ్యతిరేకించకుండా పురంజనుడికి ప్రాచీన పరిహికి అర్థమయ్యేటట్టు చెప్పటం ఎలా అని చెప్పేసి గురువు స్థానంలో ఉన్నటువంటి నారదుడు ఒక కథను సృష్టించారు. ఆ కథే పురంజనుడి కథ. ప్రాచీన బర్హికి ఆ కథను తెలియజేసి ఆయన యొక్క మనసును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. మూర్ఖులైన వారు ఇంద్రియ భోగార్థము కఠినమగు కర్మకాండ పతనమునే స్వీకరించరు. ఇంద్రియ భోగ రహితులైన అట్టివారి అట్టివారినే మూఢులని పిలుతురు. మూఢునికి జీవిత పరమ లక్ష్యమగు గూర్చి అవగతమగుట మిగుల కఠిన కార్యము. కృష్ణ చైతన్యాధ్యాయమును హరినామ సంకీర్తనోధ్యాయమును ప్రచారము చేయు సమయమున మాకు గోచరించినది ఏమనగా జనులతో అధిక శాతము దీని ఎడ ఆకర్షితులగుట లేదు. వారందరూ కర్మకాండములైన మూఢులు అగుటయే దానికి కారణము. ఉపదేశోహి మూర్ఖాణ ప్రకోపాయన శాస్తయే అను విషయమును తెలిసినదే కదా. మూర్ఖునికి ఏదేని మంచి ఉపదేశము కావించినచో అతడు వెంటనే కోపాద్రిక్తుడై ఆ ఉపదేశమును ఎదురు తిరుగును, కాని దాని నుండి లాభము పొందడు. నారదుని ఈ విషయమును చక్కగా నెరిగి ఉన్నందున పరోక్షముగా రాజునకు అతని జీవన చరిత్రనే ఉపదేశించెను. బంగారు ముక్కు పుడుకను లేదా కర్ణాభరణమును చర్చించుటకు ముక్కు కుట్టించుకునుట చెవులు కుట్టించుకునుట చేసుకునవలసి వచ్చును. దాని కొరకై ఏ విధముగా బాధను అనుభవించవలసి వచ్చునో అదే విధముగా కర్మకాండ పతనము కష్టము అనుభవించవలసి వచ్చును. భవిష్యత్తులో మనుజుడు ఏదేని అనుభవింపగోరినచో ప్రస్తుతము అతడు కొంత కష్టమునకు ఓర్వవలసి వచ్చును. భవిష్యత్తులో కోటీశ్వరుడై ఆ ధనరాశిని అనుభవించగోరినచో అతడు ప్రస్తుతము ఆ ధనమును కూడబెట్టుటకు కష్టించి పనిచేయవలసి వచ్చును. ఇది ఏ కర్మకాండయో అనబడును. అట్టి పతనమునందు ఆసక్తులైన వారికి ఎలాగైనను ప్రమాదము తప్పదు. కామ్యకర్మమునందు నెలకొనుటకు మనుజుడు ఎంతటి కష్టములను దుఃఖములను అనుభవించవలసి వచ్చునో ప్రాచీన బరిహికి నారదుని తెలియజెప్ప కోరుచున్నాడు. కామ్యకర్తానురక్తుడైన వారు విషయి అనబడును. విషయి విషయము లాలసుడు అనగా ఆహార నిద్ర భయము మైథునములను అనుభవించినాడని అర్థము. అట్టి ఆహార నిద్రాదులు కేవలము కష్టప్రదములు ప్రమాదకారములని పురంజనుని చరితము ద్వారా నారదు పురంజయుని చరిత్రము ద్వారా నారదుని పరోక్షముగా సూచించుచున్నాడు. జీవుడు భౌతిక దేహం చెప్తున్నారంటే మనజి ఒక చిన్న పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైనా తప్పు చేశారనుకోండి, నువ్వు తప్పు చేసావు అని డైరెక్ట్ చెప్తే వాళ్ళ ఈగో హర్ట్ అయితే, సో వాళ్ళ ఈగో హర్ట్ అయితే ఎదురు తిరుగుతారు. సో వాళ్ళు తప్పు చేశాను అని అంగీకరించేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండరు. నన్ను వీడు వేలెత్తి చూపేవాడా అని అంటారు. సో ఒకవేళ తప్పు చేసినటువంటి భావన మనసులో ఉన్నా బయటికి మాత్రం వాడు అహంకారాన్ని ప్రదర్శిస్తాడు. సో ఎవరితోటి ఒక మాట కూడా పడనటువంటి విధంగా యాక్షన్ చేస్తాడు. సో ఇంకొకటితోటి మాట పడితే వాడికి చాలా అవమానం. తప్పు చేసింది ఓ కరెక్టే, నిజంగానే తప్పు చేశాడు. కానీ వాడు కోపం తగ్గినప్పుడు ఆలోచిస్తే నేను తప్పు చేశాను అనేటువంటి విషయం వాడికి తెలుస్తుంది. కానీ ఆ క్షణంలో మాత్రం అవతల వ్యక్తి చెప్పేది మంచినా కానీ వినడానికి సిద్ధంగా ఉండడు. అలాంటి ఒక పరిస్థితిలోనే ప్రాచీన బర్హి ఉన్నాడు. ప్రాచీన బర్హి దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేస్తున్నావు అని డైరెక్ట్ కనుక చెప్పేస్తే వాడు ఎదురు తిరిగి ఆ తప్పుని ఇంకా రెండు రెట్లు ఎక్కువ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకనే నారదుడు ప్రాచీన బర్హి ద్వారా అనేటువంటి ఒక కథ ద్వారా పరోక్షంగా ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది చేస్తున్నారు. ఇతిహాసము పురాతనం జీవుడు భౌతిక దేహమునందు వసించుచున్నప్పటికీ అతని చరిత్ర అతి పురాతనమైనదని ఇతిహాసము పురాతనం అను పదమును సూచించుచున్నవి. ఈ విషయమును గూర్చి శ్రీల భక్తి వినోద స్వామి ఠాకూర్ అనాది కర్మఫలే పడి భవార్ణ భజలే అతి భారే నా దేకి ఉపాయ అని గానము చేసిరి. గత కర్మల వలన
సంసార సాగరమున పడినా నేను దీని నుండి బయటపడే ఉపాయమును కనుగొన జాలకున్నానని దీని భావము గత కర్మల వలన ప్రతి జీవుడు ఈ సంసారమున దుఃఖింపబడుచున్నాడు. కనుక ప్రతి ఒక్కనికి పురాతన చరిత్రము కలదు. భౌతిక శాస్త్రవేత్తలు పరిణామ సిద్ధాంతమును తయారు చేసినప్పటికీ అది కేవలము భౌతిక దేహమునకు సంబంధించినదై ఉన్నది. కానీ వాస్తవమునకు అది నిజమైన పరిణామం కాదు. జీవుని అనగా దేహమునందు వసించుచున్న పురంజనుడు చరిత్రయే నిజమైన పరిణామమును. నీ వివేకవంతులైన వారి అవగాహన కొరకు పరిణామ సిద్ధాంతమును నారదముని భిన్న రీతిలో వివరించుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. పరిణామ సిద్ధాంతం అంటే ఏంటో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. పరిణామ సిద్ధాంతాన్ని డార్విన్ చెప్పారు. డార్విన్ చెప్పినటువంటి ఈ పరిణామ సిద్ధాంతం అనేటువంటిది శరీరానికి సంబంధించినటువంటి పరిణామ సిద్ధాంతం. అంటే ఈ జీవితంలోనే ఉండి నువ్వు ఏ విధంగా ఒక జంతువు నుంచి మనిషి ఎలా వచ్చాడు అని చెప్పడం అనేటువంటి డార్విన్ పరిణామ సిద్ధాంతం అయితే అది శాస్త్రం ఎలాగో ఖండిస్తుంది. ఈవెన్ డార్విన్ కూడా ఖండించేశాడు అనుకోండి చివరికి. కానీ ఈ పరిణామ సిద్ధాంతం అనేటువంటిది నిర్మయమైనటువంటి పరిణామ సిద్ధాంతం కాదు. ఈ పరిణామ సిద్ధాంతం అసలు ఏంటి, మనకి శాస్త్రం ద్వారా చెప్పబడేటువంటి పరిణామ సిద్ధాంతం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకి పురంజనుడి కథ ద్వారా నారదుడు మనకి తెలియజేయబోతున్నాడు. అంటే పురంజనుడి కథ వింటే మనకి ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఎలా ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో ఈ కథ నెక్స్ట్ 4 అధ్యాయాల్లో ఉంటుందండి. కొంచెం కొంచెంగా చాలా వివరంగా విఫులంగా వివరిస్తారు నారదుడు. కాబట్టి మనం ఈ 4-5 అధ్యాయాలు చదివి పురంజనుడి యొక్క పూర్తి స్టోరీని అర్థం చేసుకుంటే మనకు దానివల్ల లాభం కలుగుతుంది. సో పరిణామ సిద్ధాంతం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. చదువు నెక్స్ట్ 10వ శ్లోకం. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్చవా విజ్ఞాత నామాసీత్. సఖా విజ్ఞాత చేష్టితః పెద్దగుంది, ఇద్దరు కలిసి చదవండి. గౌరీ మాతాజీ మీరు స్టార్ట్ చేయండి, మీరు సగం చదివిన తర్వాత నెక్స్ట్ నీలరాణి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ. రాజా పూర్వం ఒకప్పుడు పురంజయుడనేటి రాజు ఉండేటి వాడు. తన మహత్కార్యములచే అతడు ప్రసిద్ధి చెంది ఉండెను. అతనికి అవిజ్ఞాతుడనడి మిత్రుడు కలడు. అవిజ్ఞాతుని కర్మలను ఎవ్వరూ ఎరుగకుండెరి. ఓకే, రెండు క్యారెక్టర్లు పరిచయం చేశారు. మంచిగా క్యారెక్టర్స్ అన్ని రాసుకోండి మాతాజీ జాగ్రత్తగా. సో పురంజనుడు అనేటువంటి వాడు ఒక రాజు. సో ఆ రాజుకు ఉన్నటువంటి మిత్రుడి పేరు అవిజ్ఞాతుడు. అవిజ్ఞాతుడు చాలా తెలివిగలవాడు. ఆయన చేస్తున్నటువంటి కర్మల గురించి, కర్మల యొక్క నిగూఢమైనటువంటి అర్థం గురించి ఎవ్వరికి కూడా తెలుసుకోలేనంత విధంగా చేసేవాడు అన్నమాట. భాష్యము. ప్రతి జీవుడు పురంజనుడే. పురం అనగా దేహమునందు అని, జన అనగా జీవుడని భావము. ఈ విధముగా ప్రతివాడు పురంజనుడే అయి ఉన్నాడు. తన దేహమును కోరినట్లుగా ఉపయోగించుకున్నటకు పూర్తి స్వాతంత్రమును కలిగి ఉన్నందున జీవుడు తన దేహమునకు రాజు అయి ఉన్నాడు. అతడు సాధారణముగా తన దేహమును ఇంద్రియ భోగార్థమే నియోగించును. దేహాత్మ భావన ఎందున్నవాడు ఇంద్రియములను సేవించుటే జీవిత చరమ లక్ష్యమని భావించుట వలన ఆ విధముగా జరుగుచుండును. కర్మకాండం ఇది, విధానం ఇది, మదియే. ఆత్మజ్ఞానము లేనివాడు తాను నిజమునకు దేహమునందు వసించుచున్న ఆత్మస్వరూపుడునని తెలియ జాలని వాడు. ఇంద్రియ నిర్దేశములకు లొంగనివాడు లౌకికుడను పిలవబడును. ఇంద్రియ భోగరతుడై ఉండడి లౌకికుని పురంజనుడని పిలవవచ్చును. అట్టి లౌకికుడు తన ఇంద్రియములను ఇచ్చానుసారం ఉపయోగించును, కనుక రాజు అని కూడా పిలువబడును. బాధ్యతారహితైన రాజు రాజపదవిని తన సొంత సొమ్ముగా భావించి ఖజానాను ఇంద్రియ భోగము కొరకు దుర్వినియోగము కావించును. ఓకే, సో పురంజనుడు మామూలుగా ఒక సామాన్యమైనటువంటి మానవుడు అనేటువంటి విషయం చెప్పట్లేదు. పురంజనుడు ఒక రాజు అని చెప్తున్నారు. యాక్చువల్గా పురంజనుడు అని అంటే పురంలో ఉండేటువంటి జనుడు. పురము అంటే ఇక్కడ శరీరం, జనుడు అంటే జీవుడు. అంటే మనం అందరం కూడా పురంజనులమే, శరీరంలో నివసిస్తున్నటువంటి వాళ్ళం. ఈ శరీరము అనేటువంటిది ఒక ఫీల్డ్, అంటే ఈ శరీరము అనేటువంటిది మన రాజ్యం అనమాట. ఈ రాజ్యానికి అధిపతులు మనం, అందుకని ఈ శరీరం మొత్తం కూడా మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం.
సో అందుకని మనం ఈ శరీరానికి రాజులం అన్నమాట. సో పురంజనుడు కూడా ఒక రాజు అనేటువంటి విషయంతో పరిచయం చేస్తున్నారు. ప్రభుపాదుల వారు మనకు ఆ సీక్రెట్ ని ఇక్కడ రివీల్ చేసేసారు. రాబోయే శ్లోకాల్లో నారదుడు చెప్పబోయేటువంటి విషయాలను ప్రభుపాదుల వారు ముందే మనకి ఇచ్చారు. ఎందుకంటే ఈ విషయాలన్నీ తెలుసుకుంటేనే పురంజనుడు గురించి పూర్తి యూనో లాస్ట్ లో సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత అరే పురంజనుడు గురించి ఏం చదివాము ఏ విన్నాము కొన్ని కొన్ని ఇగ్నోర్ చేస్తామేమో అని చెప్పేసి ముందు నుంచే ప్రభుపాదుల వారు మనకి పురంజనుడు అంటే ఎవరో కాదు శరీరంలో నివసించేటువంటి జీవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఎప్పుడైతే మనం ఇంద్రియ భోగం చేస్తున్నామో అలాంటి ఆత్మని దేంతో కంపేర్ చేస్తున్నారండి, ఇంద్రియ భోగం చేసేటువంటి ఆత్మని ఎవరైతే రాజు తన సొంత అవసరాల కోసం ప్రజాధనాన్ని ఉపయోగిస్తాడో అలాంటి ఒక వ్యక్తితోటి పోలుస్తున్నారు ఇంద్రియ భోగం చేసేటువంటి ఆత్మని. అంటే ఒకవేళ మనం కనుక ఇంద్రియ భోగం చేస్తే తప్పు చేసినట్టు. ఎందుకు అంటే ఇంద్రియాల ద్వారా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి అంతా కూడా మనం అనుభవించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అంటే ఏది మనది కాదో అది మనది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాం. సో మనది కానిది మనది అనుకునేటువంటి భావన ఒక రాజు ప్రజల ద్వారా ప్రజల నుంచి శిస్తు రూపంలో వసూలు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో ఆ డబ్బుని తన సొంత డబ్బుగా భావిస్తే ఎంతో అంత తప్ప. ప్రకృతి నుంచి మనము మనది కాని దాన్ని మనకంటే మనకు అర్హత లేనటువంటి దాన్ని మనం పొందితే అంత తప్పు అనమాట. తెలుపుతున్నారు ఎవరైతే బాధ్యతారహితమైనటువంటి రాజు ఉంటాడో ఆ రాజు మాత్రమే అలా చేస్తాడు. అలానే మనం కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటేనే ఇంద్రియ భోగానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాము అనేటువంటి విషయం మనం అర్థం చేస్తాం. నీలరాణి మాతాజీ హరే కృష్ణ. గృహశ్రవాహాను పదము కూడా ప్రధానమైనది. శ్రవహ అనగా యశస్ అని భావము. జీవుడు అనంతకాలము నుండి ప్రసిద్ధి చెంది ఉన్నాడు. ఈ విషయమే భగవద్గీత 2.20 యందు నచాయతే మ్రియతే వా నా జీవుడు ఏనాడు జన్మించడు మరణించడని తెలుపబడినది. అతడు శాశ్వతుడు కనుక అతని కార్యములు కూడా శాశ్వతములై ఉన్నవి. కానీ వానిని అతడు నానావిధ దేహములలో వనరించి ఉండవచ్చును. నా హన్యతే హన్యమానే శరీరే దేహము నశించిన పిమ్మటయు అతడు మరణింపడు. ఈ విధముగా జీవుడు ఒక దేహము నుండి వేరొక దేహమునకు మారుచు నానా విధములకు కర్మలను చేయుచుండును. ప్రతి దేహమునందును అతడు పెక్కు కార్యములను చేయుచుండును. కొన్ని మార్లు అతడు హిరణ్యకశిపుడు కంసుడు లేదా నవీన కాలం నాటి నెపోలియన్ లేదా హిట్లర్ వలె గొప్ప వీరుడగుచుండును. అట్టి వారి కర్మలు నిక్కముగా గొప్పవే అయినను వారి దేహములు నశించినంతనే సమస్తము ముగిసిపోవును. పిమ్మట వారి పేరు మాత్రమే మిగిలి ఉండును. కనుకనే జీవుని బృహశ్చరవుడని కూడా పిలువవచ్చును. అనగా వివిధ కళాపముల చే సుప్రసిద్ధుడైన వాడని భావము. అయినను అతడెరుగని ఒక మిత్రుడు అతనికి కలడు. భగవంతుడు పరమాత్మని రూపమున ప్రతి జీవి హృదయములో నిలిచి ఉన్నాడని లౌకికులు ఎరుగజాలరు. పరమాత్ముడు మిత్రుని రూపమున జీవాత్మ చెంత ఆసీనుడై ఉన్నప్పటికీ జీవుడు ఆ విషయము నెరుగడు. అందువలన అతడు అవిజ్ఞాత సఖ అని వర్ణింపబడినాడు. అనగా తనకు తెలియని మిత్రుని కలిగి ఉన్నాడని భావము. పరమాత్మని నిర్దేశముననే జీవుడు కష్టించి పనిచేయును. ప్రకృతి నియమములకు లోబడి ఉండును. కనుక అవిజ్ఞాత చేష్టిత అను పదము కూడా ప్రాధాన్యమును సంతరించుకున్నది. అయినను అతడు భగవంతునికి ప్రకృతి నియమములకు తాను లోబడిన వాడిని కానని స్వతంత్రుడనని తలచును. భగవద్గీత జీవాత్మను గురించి ఇట్లు చెప్పుచున్నది. అచ్చేద్యోయమదాహ్యోయం క్లేదో శోషయేవచ నిత్య సర్వగతస్థానుః అచలోయం సనాతనః. ఆత్మ ఛేదింపబడినటువంటిది మరియు కరుగనటువంటిది. దహింపజేయటకు గాని శోషింపజేయటకు గాని అది వీలు కానటువంటిది. అది నిత్యమును సర్వత్రా వ్యాపితమును మార్పురహితమును అచలమును సనాతనమును అయి ఉన్నది. ఓకే, సో పురంజనుడు ఎవరండి? జీవుడు అని అనుకున్నాం. పురంజనుడికి ఒక మిత్రుడు ఉన్నాడు. కానీ ఆ మిత్రుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి విషయం కూడా మనకి తెలియనంత విధంగా ఆ మిత్రుడు ఉన్నాడు. సో ఆ మిత్రుడు పేరు ఏమన్నారండి? అవిజ్ఞాతుడు అనేటువంటి విషయం చెప్పారు. ఈ అవిజ్ఞాతుడు ఎవరో కాదు, పరమాత్మ.
అంటే ఒక జీవుడితో పాటు మన శరీరంలో హృదయ స్థానంలో మనం జీవుడు ఉంటాడు అని అనుకున్నాం కదండి, ఆ జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉంటారు అనేటువంటి విషయం చెప్పాం. భగవంతుడు పరమాత్మ రూపంలో ప్రతి జీవుడితో పాటు ఉంటారు. అయితే ఈ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఏం చేస్తారు అని అంటే జీవుడికి మిత్రుడుగా ఉంటారు, ఉండి దిశానిర్దేశం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జీవుడు భౌతిక కల్మషాల వల్ల పరమాత్మని పట్టించుకోడు, పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయం కూడా తెలియదు. ఇంకా దురదృష్టం ఏమిటి అని అంటే అసలు మనం ఆత్మస్వరూపులు అనే నమ్మం. సో మనం ఆత్మస్వరూపులు అనే నమ్మనప్పుడు మనం ఒక ఆత్మ, ఆత్మ పక్కన ఒక పరమాత్మ ఉంది అనేటువంటి విషయాన్ని అసలు నమ్మే పరిస్థితి లేదు. కానీ నిజం ఏమిటి అని అంటే ఆత్మస్వరూపులం మనం, మనం ఈ శరీరం కాదు. అయితే ఈ ఆత్మకి ఒక మిత్రుడిలాగా దిశానిర్దేశం చేయడానికి పరమాత్మ రూపంలో ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి అవిజ్ఞాతుడు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ ఆత్మ గురించి మళ్ళీ కొన్ని లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి పురంజనుడు గురించి పరిచయం చేస్తున్నారు కదా, పురంజనుడు ఎవరు అంటే ఆత్మ. మరి ఈ ఆత్మకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అని అంటే ఈ ఆత్మ చాలా గొప్ప రాజు అనేటువంటి విషయం చెప్పారు. ఈ ఆత్మ ఎప్పటికీ నశించదు, అందుకనే మనకి భగవద్గీతలో 2వ అధ్యాయం మొత్తం కూడా ఆత్మ యొక్క లక్షణాలనే తెలియజేస్తారు శ్రీకృష్ణ భగవానుడు. సో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం తెలుసుకుంటామో అప్పుడు మనం భౌతిక స్థాయిలో ఆలోచించడం మానేస్తాం, భౌతికమైనటువంటి విషయాలు మనకు కలత చెందే విధంగా ఉండవు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆత్మజ్ఞానం ఇవ్వడం మొదలుపెట్టారు. అర్జునుడు ఏంటి యుద్ధరంగంలో ఉన్నాడు, ఎదురుగా శత్రువులు ఉన్నారు, ఈయనేంటి ఆత్మ గురించి మాట్లాడుతున్నారు అని అనుకోవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆత్మజ్ఞానం అనేటువంటిది అవసరం. సో ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి భౌతిక స్థాయిలో నిర్ణయాలు తీసుకోరు, శరీర స్థాయిలో నిర్ణయాలు తీసుకోరు. సో అందుకనే ఆత్మజ్ఞానం అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఆత్మ లక్షణాలను బట్టి ఏం చెప్తున్నారండి, ఆత్మని నశింప చేయలేము, శోషించలేము, ఛేదించలేము, దహించలేము, ఇలాంటి అన్నీ ఉన్నాయి. ఇంకా ఆత్మ నిత్యమైనది. ఎప్పటి నుంచి ఉంది ఆత్మ? ఆత్మ సనాతనమైనది. సో ఆత్మ నిన్న పుట్టింది, మొన్న చచ్చిపోయేది కాదు ఇది. సో ఆత్మ అనేది ఎప్పుడో ఉంది, సృష్టి ఆరంభం నుంచి ఆత్మ ఉంది, ఇప్పుడు ఉంది ఆత్మ, భవిష్యత్తులో కూడా ఉంటుంది, ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఉంటుంది ఆత్మ, ఇంకొన్ని శరీరాలను తీసుకుంటుంది, ఆ శరీరాలను కూడా కోల్పోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మ సనాతనమైనది. ఇంకా సర్వత్రా వ్యాపించి ఉంది, పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నారు, ఆత్మకి లిమిట్ ఉంది. ఆ లిమిట్ ఏంటి అంటే ఈ శరీరం, శరీరం అంతా వ్యాపించి ఉంది. అంటే పురంజనుడు పురం మొత్తం వ్యాపించి ఉన్నాడు. అంటే ఆత్మ ఒక వెంట్రుక కొనలో 10,000వ వంతు అయినా కానీ ఆత్మ మాత్రం శరీరం మొత్తం వ్యాపించి ఉంది. అదే ఆత్మ యొక్క మన అర్థం ఆత్మ ఉంది అని అర్థం చేసుకోవడానికి మనకి అవసరమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే శరీరం మొత్తం కూడా వ్యాపించి ఉంది. సో ఆ ఆత్మ గురించి ఇప్పుడు పరిచయం చేశారు, పరమాత్మ గురించి పరిచయం చేశారు. నెక్స్ట్ నుంచి ఎవరు చెప్తారు? శిరీష మాతాజీ చదవండి. ఆత్మ జీవుడు సనాతనుడు స్టార్ట్ చేయండి. జీవుడు సనాతనుడు, అతడు ఏ ఆయుధము చేతను చంపబడడు, అగ్నిచే భస్మము కాడు, నీటిచే తడపబడడు, వాయుచే శోషింపబడడు, కనుక భౌతిక ప్రక్రియలకు అతీతుడని భావింపబడినాడు. అతడు దేహములను మార్పుచున్నప్పటికీ భౌతిక పరిస్థితులచే ప్రతిభావితుడగుట లేదు. భౌతిక స్థితులు ఎన్నుంచబడి తన మిత్రుడగు పరమాత్ముని నిర్దేశము అనుసరించి అతడు పనిచేయుచుండును. ఈ విషయము భగవద్గీత యందు 15.15 ఇట్లు తెలుపబడినది. సర్వస్య చాహం కృతి సన్నివిష్టం మత్త స్మృతిర్ జ్ఞానమసౌహనం చ. సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను, నా నుండియే స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు పరమాత్ముని రూపమున ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండి జీవుడు తాను కోరినట్లుగా వర్తించుటకు నిర్దేశము లొసుగుచుండును. ఈ జన్మమునందు గత జన్మములయందు తనకు భగవంతుడే సమస్త కోరికలను తీర్చుకొనుటకు అవకాశం ఒసిగినని జీవుడు ఎరుగజాలడు. భగవంతుని అనుమతి లేనిదే ఎవడును ఎట్టి కోరికను తీర్చుకొన జాలడు. భగవంతుడు వసగెడి
ఈ అవకాశాలు అవకాశములన్నీను బద్ధజీవునకు తెలియవు. హరే కృష్ణ ప్రభు. ఓకే థ్యాంక్స్ బద్ధజీ. సో జీవుడు సనాతనుడు అనేటువంటి విషయం చెప్పారు. ఈ ఆయుధం తేట అగ్ని చేత కూడా భస్మం కాదు. సో అలాంటి ఒక జీవుడికి ఈ శరీరం ఎందుకు ఇచ్చారు అని అంటే ఈ శరీరాన్ని ఉపయోగించుకొని ఆ జీవుడి యొక్క నిజస్థితిలో నెలకొనడానికి ఇవ్వడం అనేది జరిగింది. సో అయితే ఈ జీవుడు తన నిజస్థితికి వెళ్ళడానికి సహాయభూతంగా ఉండేటువంటిది ఎవరు అని అంటే పరమాత్మ రూపంలో ఉండేటువంటి భగవాను. అంటే పరమాత్మ ఓన్లీ ఒక్కల శరీరంలోనే ఉండదు, సర్వం వ్యాపించి ఉంటారు. మీ శరీరంలోనే ఉంటారు, నా శరీరంలోనే ఉంటారు, సమస్త సృష్టి మొత్తం కూడా వ్యాపించి ఉన్నారు పరమాత్మ రూపంలో. ఎందుకు ఉన్నారు పరమాత్మ రూపంలో భగవానుడు అని అంటే మనందరికీ సహాయం చేయడం కోసం, మనందరికీ మిత్రుడుగా వ్యవహరిస్తున్నారు. కానీ మన దురదృష్టవశాత్తు ఈ ఆత్మ ఈ భౌతిక జగత్తులోకి వచ్చింది కాబట్టి మాయ యొక్క ప్రభావంతో మన పక్కనే ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోతున్నాం. సో పరమాత్మ రూపంలో మనకు సహాయం చేయడానికి వచ్చాడు అన్నా కానీ మనం దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేవు. ఎప్పుడైతే మనం ఇన్నర్ విజన్ ఎప్పుడైతే ఉంటుందో, అంటే మనము బాహ్య ప్రపంచంలో చూడకుండా మనలో మనం ఎప్పుడైతే చూసుకోవడం మొదలు పెడతామో అప్పుడు మనకి ఆత్మ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అనేది వస్తుంది. అందుకనే ఈ పరమాత్మ అజ్ఞాతంగా మనలో ఉన్నాడు, మనలో ఉన్నా కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఈ పరమాత్మకి పేరు ఇక్కడ ఏం పెట్టారని అవిజ్ఞాతుడు అనేటువంటి పేరు పెట్టారు నారదుడు. నారదుడు కూడా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క క్యారెక్టర్కి పేర్లు పెడుతున్నారండి. సో ఆ పేర్లతోటే ఆ క్యారెక్టర్ యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సో అన్వేష మానశరణం అబ్రామ పృథివీం ప్రభు నాను రూపం యదా విందాం అభూత్ స విమనా ఇవ అంతమంది. మీరు ఫస్ట్ పేర చదవండి, తర్వాత మిగిలింది వేరే వాళ్ళకి. మీ మాట వినిపించట్లేదు. హరే కృష్ణ మాతాజీ. సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ. జీవించుటకు ఉపయుక్తమైన ప్రదేశమును అన్వేషించుచు పురంజనుడు ప్రపంచమంతటను పర్యటించను. ఎంత ప్రయాణించినను తనకు నచ్చిన ప్రదేశం అతనికి కనపడలేదు. అందుచేతడు ఖిన్నుడై నిరాశ చెందెను. పురంజనుడికి సంతృప్తి అనేది లేదు. ఎంత సాధించినా కానీ ఇంకా సాధించాలనే కోరిక ఎలా ఉంటుందండి మనకి? ఒక మేడ కడితే రెండు మేడలు కట్టాలని, రెండు మేడలు కడితే మూడు మేడలు కట్టాలని మనం అనుకుంటాం కదా. అంటే తృప్తి అనేది లేదనమాట పురంజనుడికి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అనేటువంటి ఆశతో పురంజనుడు మొత్తం అన్వేషిస్తున్నాడు. వాడికి తృప్తి దొరికేంత తృప్తి దొరికేంత వరకు కూడా పురంజనుడు అన్వేషిస్తూనే ఉన్నాడు అనమాట. అట్లనే ఆయన ప్రయాణిస్తూ తను అన్ని ప్రదేశాలని అన్వేషిస్తూ ఉన్నాడు అనమాట, ఎక్కడ మనకి శాంతి దొరుకుతుంది అనేటువంటి విషయం. కానీ ఎక్కడా కూడా ఆయనకి తృప్తి కలిగే విధంగా లేదు. అందుకని ఆయన నిరాశ చెందడం అనేది జరిగింది. చదవండి మాతాజీ. భాష్యం. పురంజనుని పర్యటన నేటి కాలపు హిప్పీల పర్యటనే పోలి ఉన్నది. సాధారణంగా హిప్పీలు గొప్ప తండ్రికి గొప్ప కులమునకు చెందిన సంతానమే అయి ఉందరు. వారు భేదవారని అనుటకు వీలు లేదు. అయినను ఏదో కారణం చేత వారు ధనికులైన తన తల్లిదండ్రులను వదిలి ప్రపంచమంతటను పర్యటించుచున్నారు. ఈ శ్లోకం తెలుపబడినట్లు జీవుడు ప్రభు కాగోరును. ప్రభు అనగా స్వామి లేదా యజమాని అని అర్థం. కానీ నిజమునకు జీవుడు భగవంతుని నిత్య దాసుడే గాని ప్రభు కాదు. జీవుడు శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించినను ఆశ్రయమును త్యజించి స్వతంత్రంగా ప్రభు అవటకు యత్నించినప్పుడు సృష్టి అదంతటను పర్యటించవలసి వచ్చును. సృష్టి అందు 84 లక్షల జీవరాశులు మరి కోటాను కోట్ల లోకములు కలవు. జీవుడు అట్టి నానా యోనులలో నానా లోకములలో పరిభ్రమించుచుండెను. ఈ విధముగా అతడు నివాస స్థానము ఉపయుక్తమైన ప్రదేశాన్ని అన్వేషించుచు ధరిత్రి అంతటను పర్యటించిన పురంజనుని బోలును. సో ఇక్కడ పురంజనుడు యాక్చువల్గా ఏం చేస్తున్నాడండి, తనకి ఎత్తుకుంటూ ఉన్నాడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ ఊరు వెళ్ళాలి, ఏ ఊరిలో ఉండాలి, ఎలా ఉండాలి అనేటువంటి దానికి తృప్తి అనేది జరగలేదనమాట. అయితే దాన్ని జీవుడితో పోలిస్తే ఏం చెప్తున్నారు పురపురాదుల వారు? జీవుడు కూడా ప్రతి శరీరంలోనూ కర్మలు చేస్తూ ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక శరీరం, అక్కడి నుంచి ఇంకొక శరీరం, అక్కడి నుంచి ఇంకొక శరీరం, అలా శరీరాలు మారుస్తూనే ఉన్నాడు.
ఏ శరీరాన్ని పొందిన తర్వాత అయినా కానీ తృప్తి చెంది ఇంకా శరీరం అవసరం లేదు అనేటువంటి పరిస్థితి రాలేదు. సో పురంజనుడు జీవుడితోటి పోల్చారు కాబట్టి జీవుడు మన జీవుడు అనేటువంటి దృష్టిలో ఆలోచించాలి. పురంజనుడు ఒక క్యారెక్టర్. సో పురంజనుడు అనేటువంటి క్యారెక్టర్ కల్పితమైనటువంటి క్యారెక్టర్. కానీ ఎప్పుడు పురంజనుడు అనేటువంటి మాట వచ్చినా కానీ మనల్ని మనం ఊహించుకోవాలి. అందులో మనం ఏం చేస్తున్నాం, అనేక జన్మల నుంచి శరీరాలు మారుస్తూ వచ్చాం. పురంజనుడు ఏ విధంగా అయితే మనం మొత్తం వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నాడో ఆ విధంగా మనం కూడా శరీరంలోనూ వెతుక్కుంటూ వచ్చేసాం. ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా కొన్ని శరీరాలను వెతుక్కుంటూ వెళ్తాం భవిష్యత్తులో. కానీ ఓకే, ఇంతటితోటి నేను తృప్తి చెందాను, ఈ శరీరం నాకు సంతృప్తినిచ్చింది అనేటువంటి భావనలో మనం ఇంతవరకు లేవు. సో అలాంటి పరిస్థితుల్లోనే పురంజనుడు కూడా ఉన్నాడు. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అని శ్రీ నరోత్తమదాస్ ఠాకూర్లు గానం చేసింది. కర్మకాండ పథము జ్ఞానకాండ పథము కేవలం విషభాండములని దాని భావము. అమృత బలియ ఏ భా కాయ నానాయోని సదా ఫిరే, ఈ విషాన్ని అమృతమని పొరబడి తాగేవాడు నానా యోనిలో పరిభ్రమించును. కదర్య భక్షణ కరే, తాను పొందిన దేహమును బట్టి జీవుడు అప్పుడు నానా విధములకు హేయ పదార్థములను భుజించును. ఉదాహరణకు జీవుడు శూకర దేహమును పొందినప్పుడు మలమును భక్షించును, కాకి దేహమును ఉన్నప్పుడు మురిగిన పదార్థములను, చివరకు శ్లేషాన్ని చీమును కూడా భక్షించును. ఈ విధముగా జీవుడు నానా యోనులలో పరిభ్రమించుచు నానా విధములకు హేయ పదార్థములను భక్షించునని నరోత్తమ దాస్ ఠాకూర్లు పలికారు. అయినప్పటికీ సుఖి కాని చతుడు విషన్నుడగును లేదా హిప్పీల మార్గమును పట్టును. ఇక్కడ హిప్పీలను కూడా ఉదహరిస్తున్నారు కృపాల వారు, ఎందుకంటే ఆయన చాలా మంది హిప్పీలను చూశారు. సో హిప్పీలు యాక్చువల్ గా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్లే, కానీ వాళ్ళకి సంతృప్తి లేక ఇలాంటి మాదక ద్రవ్యాలకి అలవాటు పడి రోడ్ల మీద పడినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. సో అలాంటి ఒక హిప్పీలలాగా మనం కూడా అనేక నీచమైనటువంటి స్థితికి దిగజారేటువంటి అవకాశం ఉంది ఈ జన్మలోనే. సో అంతేకాకుండా మనము ఇప్పుడు మనం అనేక యోనుల్లోకి ప్రయాణం చేస్తాం కదా, ఏ విధంగా అయితే పురంజనుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడో అదే విధంగా మనం కూడా అనేక యోనుల్లోకి ప్రయాణం చేస్తాం. కానీ ఎన్ని రకాల యోనులు ఉన్నాయి, 84 లక్షల రకాల యోనులు ఉన్నాయి. సో 84 లక్షల రకాల యోనులలో మనము ఉన్నతమైనటువంటి యోనిలో ఉన్నాం మానవ జీవితం అనేటువంటిది. ఒకవేళ మనం కనుక ఈ మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి మనం తినేటువంటిది ఉన్నతంగానే ఉంది, మనం వ్యవహారము ఉన్నతంగానే ఉండాలి, మనం చేసేటువంటి ఆలోచనలు ఉన్నతంగానే ఉండాలి. కానీ ఎప్పుడైతే మనం ఆ ఉన్నతంగా ఉన్నటువంటి ఈ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో మనకి భగవంతుడు ఇచ్చారో ఈ శరీరంలో, దాన్ని కనుక మనం దుర్వినియోగం చేసుకుంటే మనకి ఒక చెప్పారు ఇక్కడ ఒక పంది శరీరము ఒక కాకి శరీరము వస్తుంది. సో పంది శరీరం ఇస్తే మలాన్ని తిని బ్రతకాల్సి వస్తుంది, కాకి శరీరం వస్తే చెడిపోయిన పదార్థాలు తిని బ్రతకాల్సి వస్తుంది. అంటే మనకి ఇవ్వబడినటువంటి శరీరానికి అనుగుణంగా మనం తినేది మనం చేసేది ఉంటుంది పని. సో కాకేమి మనకంటే నీచమైనది అనేటువంటి భావనలు మనం చూస్తాం. కాకి అయినా అది శరీరమే, మనిషి అయినా అది శరీరమే, కానీ మనకి ఇవ్వబడినటువంటి శరీరం వల్ల మనకి ఉన్నటువంటి ఉన్నతత్వం అనేది వస్తుంది అన్నమాట. కాబట్టి మనిషి శరీరాన్ని కనుక మనం చక్కగా ఉపయోగించుకోలేదనుకోండి, అప్పుడు మనము ఇలాంటి మలం తినేటువంటి పందిగానో కాకిగానో పుట్టి మళ్ళీ మన జీవితాన్ని సుఖాలని కష్టాలని అక్కడ కూడా అనుభవించాలి. అంటే మనం ఉన్నటువంటి స్థితి మనకి గొప్పగా అనిపిస్తుంది. చివరికి పంది దగ్గరికి వెళ్ళి మీరు మలం తింటున్నారు అది మంచిది కాదు అని చెప్తే నేను సుఖంగా ఉన్నాను అంటుంది. సో దానికి తెలియదు ఇంతకంటే కొత్త ఉత్తమమైనటువంటి జీవితం ఉంది అనేటువంటి విషయం పందికి తెలియదు. అలానే మనకి కూడా మనకంటే ఉత్తమమైనటువంటి జీవితం ఒకటి ఉంది అనేటువంటి విషయం మనకు తెలియదు. అందుకని మనం ఉన్న స్థితి గొప్పది అని అనుకుంటాం మనం. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలి అని అంటే ఇలాంటి గురువులను ఆశ్రయించాలి. ఇలాంటి గురువులను ఆశ్రయించినప్పుడు మనకి మనం ఏ స్థితిలో ఉన్నాం, మన యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని నారదుడు లాంటి గొప్ప గురువు మనకి ఉదాహరణలతో సహా తెలియజేయగలుగుతారు. ఈ విధముగా రాజు తన ప్రయోజనమునకు అనుకూలమగు ప్రదేశమును కనుగొనచాలకపోయానని అంటే నాను రూపం ఈ శ్లోకంలో చెప్పబడింది. ఈ భౌతిక జగమునందు ఏ జీవజాతి అందు కానీ ఈ లోకమునందు కానీ జీవుడు సుఖవంతుడు కాకపోటే దానికి కారణము. ఈ భౌతిక జగత్తునందు ఏదీను ఆత్మకు అనుకూలమైనది కాదు. ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు జీవుడు స్వతంత్రముగా ప్రభు కాగోరును, కానీ అతడు అట్టి భావనను విడనాడి కృష్ణదాసుడైనంతనే అతని సుఖమయ జీవనమును ఆరంభమగును.
కనుకనే స్త్రీల భక్తి వినోద ఠాకూర్లు ఇట్లు గానం చేసి మీ చేయ మాయార వసే యాచ్చ బేసే కాచ హాబుడుబు బాయి జీవా మాయ తరంగములలో నీవెందుకు కొట్టుకొని పోచున్నావు అని దీని భావము. ఈ విషయమున భగవద్గీత 18.61 యందు ఈ విధముగా చెప్పబడింది. చదవను ప్రభుజీ. ఈశ్వర సర్వభూతానా హృద్యేజేర్చన తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యాంత్రారూఢాని మాయయా. ఓ అర్జున పరమ పురుషుడు ఎల్లరి హృదయములందును విరాజమానుడై ఉండి భౌతిక శక్తి యంత్రముపై ఆసీనులైనట్లుగానున్న సర్వ జీవుల గతులను నిర్దేశించుచున్నాడు. దేహమునడి యంత్రముచే జీవుడు నానా యోనులలో నానా లోకములు పరిభ్రమించును. అందుచేతనే భక్తి వినోద ఠాకూర్లు ఎందులకై ఈ దేహ యంత్రములలో నిలిచి నానా స్థితిగతులను పొందుచున్నావని జీవుని ప్రశ్నించుచున్నారు. శ్రీకృష్ణుని శరణుజొచ్చి ఆ మాయా తరంగములను అధిగమించవచ్చునని ఆయన ఉద్దేశించిరి. జీవ కృష్ణదాస ఏ విశ్వాస కర్లేతుర ఆర దుఃఖనాయి. శ్రీకృష్ణుని ధరిచేరినంతనే ఆ దేవదేవుడు ఈ విధముగా ఉపదేశమొసగలడు. భగవద్గీత 18.66 సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మమును త్యజించి కేవలం నన్నే శరణు పొందుము. నిన్ను సర్వ పాపముల నుండి నేను ముక్తిని గాంతును. భయం నందకుము. ఈ విధముగా మనం ఒక దేహం నుండి మరొక దేహమునకు, ఒక లోకం నుండి మరొక లోకమునకు ప్రయాణించుట నుండి వెంటనే బయటపడగలం. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ. చైతన్య చరితామృతం మధ్యలీల 19.151 శ్రీ చైతన్య మహాప్రభు పలికిరి. ఈ విధముగా ప్రయాణించుతున్న జీవుడు భాగ్యవశమున భక్తుల సాంగత్యమును బడసి కృష్ణ భక్తిని పొందగలిగినచో నిజమైన జీవితం ఆరంభమగును. పరిభ్రమించుచున్న జీవులందరినూ శ్రీకృష్ణ ఆశ్రయమున సుఖభాగులగుటకై మా కృష్ణ చైతన్యోద్యమము ఒక చక్కని అవకాశము నొసుకుచున్నది. ఈ శ్లోకం నందు విమనా ఇవ అను పద సమూహం మీద ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో స్వర్గరాజు కూడా చింతాక్రాంతుడై ఉండును. బ్రహ్మదేవుడే చింతాకాంతుడై ఉండునన్నచో ఈ లోకంలో పరిభ్రమించి సామాన్య జీవుల గురించి తెలుపునదేమున్నది. ఈ విషయం గురించి భగవద్గీత 8.16 ఎందు ఇట్లా ధృవపరచుచున్నది. ఆ బ్రహ్మ గోనార్లోక పునరావర్తినోర్జున భౌతిక జగమునందులే ఊర్ధ్వ ఆధమాది సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. ఈ భౌతిక జగత్తులో జీవుడన్నడను సంతుష్టుడు ప్రసన్నుడు కాజాలడు. భౌతిక జగత్తును సుఖమయ స్థానముగా భావించిన కారణమున బ్రహ్మస్థానమును లేదా ఇంద్రచంద్రుల స్థానమును పొందినప్పటికీ అతడు చింతాక్రాంతుడే అయ్యుండును. హరే కృష్ణ. సో మనకి శ్లోకంలో ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ఉంది. ఓకే, ఏమిటి అని అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ తృప్తి పొందట్లేదు, తిరుగుతూనే ఉన్నాడు అనేటువంటి ప్రాబ్లం స్టేట్మెంట్. దానికి ప్రభుపాదుల వారు ప్రాబ్లమ్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సొల్యూషన్ కూడా ఇచ్చేశారు. సో ఏంటి సొల్యూషను అని అంటే భగవద్గీత నుంచి కొన్ని శ్లోకాలను తీసుకొచ్చి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో మనం దాన్ని అన్వయించుకుంటే ఆ తిరిగేటువంటి ఈ ధోరణి ఎప్పుడు ఆపుతావు అని అంటే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని శ్లోకం చెప్పేశారు. అంటే నీ యొక్క ధర్మాలన్నింటినీ వదిలేసేసి నన్ను శరణు వేడు, అప్పుడు నువ్వు ఈ తిరిగేటువంటి బాధ ఉండదు నీకు. అసంతృప్తితోటి నువ్వు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం పొందేటువంటి అవకాశం అవసరం లేదు. అయితే నువ్వు నన్ను శరణు వేడతావు, అప్పుడు నీకు ముక్తి దొరుకుతుంది. ఇంకా అది నీ జర్నీకి ఎండ్ అనమాట. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి తృప్తి లేక ఇంకొక జీవితం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం. ఇంకా మనము యాక్చువల్గా మన యొక్క నిజస్థితిని మర్చిపోయాం కాబట్టి ఈ యొక్క అసంతృప్తి. సో ఎప్పుడైనా సరే అసంతృప్తి ఎందుకు ఉంటుంది అని అంటే, ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటే, మన తండ్రితో ఉంటే, మన తల్లితో ఉంటే ఉన్నంత సంతృప్తి బయట ఎక్కడున్నా ఉండదు. ఎన్ని ఊర్లు తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా కానీ చివరికి మళ్ళీ మన ఇంటికి వచ్చినప్పుడు ఉన్నటువంటి సంతృప్తి ఉండదు. కాబట్టి అలాంటి ఒక సంతృప్తిని పొందాలి అని అంటే నువ్వు ముందు నీ తండ్రి దగ్గరికి చేరాలి. సో ఆ తండ్రే శ్రీకృష్ణ భగవానుడు. సో అందుకనే మనము అలాంటి ఒక జ్ఞానాన్ని తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో అర్థం చేసుకుంటే మనం ఎందుకు ఈ అనంతమైన 84 లక్షల యోనుల్లో తిరుగుతున్నాము అనేటువంటి విషయం మనకు తెలిసి ఇక నుంచైనా కానీ ఇంకొక యోనికి వెళ్లకుండా ఆపగలిగేటువంటి ఒక ఒక జీవితాన్ని మనం కనుక అలవాటు చేసుకోగలిగితే
అది నిజమైనటువంటి ధర్మం. కానీ ఆ ధర్మాన్ని మనం తెలుసుకోకుండా అన్ని ధర్మాలని మనం నిర్వర్తిస్తున్నాం. అందుకని కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి శ్లోకం చెప్పారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ మనం అది తెలుసుకోకుండా మనం తిరుగుతూ ఉన్నాం అనుకోండి, చివరికి స్వర్గలోకం వెళ్ళినా కానీ సంతోషం ఉండదు, బ్రహ్మలోకం వెళ్ళినా కానీ సంతోషం ఉండదు అనేటువంటి, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళు కూడా జీవులే, వాళ్ళు కూడా జన్మిస్తారు, వాళ్ళు కూడా మరణిస్తారు, సో వాళ్ళు కూడా అనుభవిస్తారు. కాబట్టి అందుకని మనకి దాని గురించి కూడా భగవద్గీతలో ఆ బ్రహ్మ భువనార్లోక పునరావర్తిను అర్జున అనేటువంటి శ్లోకం చెప్పారు. అంటే నువ్వు ఏ లోకంలోకి వెళ్ళినా కానీ జన్మ మృత్యు జరా వ్యాధి అనేది నీ వెంట పడుతూనే ఉంటుంది. సో అందుకనే నీకు ఎక్కడికి వెళ్ళినా కానీ దొరకనటువంటి శాంతి ఎప్పుడు దొరుకుతుంది అంటే భగవంతుడి పాద పద్మాలని ఆశ్రయించినప్పుడు మాత్రమే దొరుకుతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇక్కడ కాపుదామా మాతాజీ, ప్రభుజీ మళ్ళీ రేపు చదువుదాం 12వ శ్లోకం నుంచి. హరే కృష్ణ. మాతాజీ ఉన్నారా? ఎస్ ప్రభుజీ, చెప్పన్న ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, వీడియో ఆన్ చేయండి మాతాజీ, వీలైతే. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ వల్ల నారదుడు ప్రాచీన బ్రహి గురించి మందరించ అంటే ప్రాచీన బ్రహిని మందరించాడు అనమాట. ఎందుకంటే యజ్ఞం సఫలీకరణం కాలేదు, ఆయన చాలా అవన్నీ కూడా యుద్ధం మరణించాయి, పశువులన్నీ కూడా యజ్ఞంలో మరణించాయి కాబట్టి అవన్నీ ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్నాయి, అట్లా కోపంలో ఉన్నాయి, నేను చూపిస్తాను అని నారదుడు ప్రాచీన బరిహికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే జంతువులను వధిస్తాడో ఆ వధించినప్పుడు వాళ్ళకి తోడ్పడతాడో, ఎవరైతే కొనుగోలు చేస్తారో, ఎవరైతే వండుతారో, ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా హంతకుల్లాగానే అని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా భగవంతుడు అంటే బుద్ధ రూపంలో భగవంతుడు బుద్ధ రూపంలో వచ్చినప్పుడు వేదాలు తప్పు అన్నాడు, అంటే ఆయన భగవంతుడిని తిరస్కరించడం జరిగింది అని. అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన శంకరాచార్యులు వచ్చారు, వాళ్ళు ఏమన్నారంటే నీవే భగవంతుడు అంటే మాయావాద సిద్ధాంతాన్ని స్థాపించి ఆ విధంగా చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత సనాతన ధర్మాన్ని ఆయన పునఃస్థాపించడం జరిగిందని కూడా ఈ విషయం తెలుసుకున్నాము. అదేవిధంగా ఆ శంకరాచార్యులు ఎవరో కారు, సాక్షాత్తు పరమశివుడని అని కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా నారదుడు ఈ విధంగా నీలాంటి పరిస్థితిలో పురంజయుడు ఇలాంటి పరిస్థితులు ఆయన పురంజయుని కథ అని నేను ఒక కథ చెప్తాను వినండి అని ప్రాచీన బరికి కథ చెప్పడం ప్రారంభించాడు. అదే కాకుండా అంటే ఆయనకి ఒక గుణపాఠం నేర్పించాలని అనుకున్నాడు, ఆ గుణపాఠం కోసమని నారద మహాముని ఆయనకి ఒక ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. అయితే ఎందుకంటే ఆయన పశుబలిం చేశాడు, కామ్యకర్మలన్నీ కూడా తప్పుగా చేశాడు కాబట్టి ఆయనకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని పరోక్షంగా ఈ కథ చెప్పడం ప్రారంభించాడు. ఇది కూడా ఆ కథ కూడా దాని వలన పరిణామ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం జరుగుతుంది, పరిణామ సిద్ధాంతం దీని ద్వారా అర్థం కావడం జరుగుతుంది అని మనం కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రాజు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించాడు, పురంజయుడు అంటే ఒక ఊర్లో పురంజయుడు అనే ఒక రాజు ఉన్నాడు అని, ఆ రాజుకి ఆ పురంజయుడు అనే రాజుకి అవిజ్ఞాతుడు అనే మిత్రుడు కూడా ఉన్నాడు. అవిజ్ఞాతుడు అంటే పరమాత్ముడు అనే అర్థము, పురము అంటే శరీరము అంటే పురము అంటే శరీరం అని, పురము అంటే జీవుడని కూడా మనము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. రాజు అంటే రాజు ఎప్పుడైనా పన్నులు వసూలు చేస్తే ఆ సొంతగా వాటిని ఉపయోగించకూడదు, కానీ ఇక్కడ ఈయన మాత్రం సొంతంగా ఆయన ఇంద్రియ తృప్తి కోసం ఉపయోగించుకున్నాడు కాబట్టి ఇవన్నీ యజ్ఞాలు తప్పుగా అయ్యాయి, అదేవిధంగా అయ్యాయని నారదుడు ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పురంజయుడు అంటే జీవుడు ఆత్మ అని, అవిజ్ఞాతుడు అంటే ఆయన ఫ్రెండ్ పరమాత్ముడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా మనము ఆత్మ గురించి తెలుసుకున్నప్పుడు ఆత్మ మనం అందరం కూడా ఆత్మస్వరూపము, మనకు ఆత్మ ఎప్పుడు నశించదు, ఆత్మ ఎప్పుడు దహించబడదు, ఆత్మ ఎప్పుడు సత్యము నిత్యము, ఆత్మ సనాతనమైనదని, శరీరం పోయినా కానీ ఆత్మ పోదు కాబట్టి ఆత్మ సర్వత్వ మన శరీరంలో వ్యాపించి ఉంటుంది. ఈ విషయాలు అందుకే మన అంత ఆత్మ మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పరమాత్మ అంటే అవిజ్ఞాతుడు, ఆయన గురించి కూడా ఈ రెండు క్యారెక్టర్స్ ని
నారద మహాముని ఇక్కడ చెప్పడం జరిగింది, సృష్టించడం జరిగింది. ఒకరు అదేవిధంగా పురంజయుడు ఇంకా ఈ విషయాలకి సంతృప్తి చెందలేదు, అన్ని అందుకే ఆయన అన్ని ప్రదేశాలను శాంతి కోసము వెతకడం ప్రారంభించాడు, వెళ్తూ ఉన్నాడు అని తెలుసుకున్నాము. అయితే శరీరంలో వచ్చిన శరీరం ఎప్పుడైనా కానీ మారుతూ ఉంటుంది, అంటే మనము పుడుతూ ఉంటాము, చనిపోతూ ఈ శరీరంలో ఉంటాము, నెక్స్ట్ వేరే శరీరం తీసుకుంటాము, మళ్ళీ వేరే శరీరం తీసుకుంటూ ఉంటాము. అలాగే పురంధుడు కూడా పురంజయుడు కూడా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ఇట్లా వెళ్తూ ఉన్నాడు అని తెలుసుకున్నాము. ఎందుకంటే వాళ్ళకి సంతోషం ఉండదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా శరీరాన్ని మారుస్తూ వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి సంతోషము కూడా ఉండదు. వాళ్ళు ఈ జ్వర మృత్యు మతే వీటి కోసమని మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అని, వాళ్ళకి శాశ్వతం ఉండదు అని తెలుసుకున్నాము. కరెక్టా ప్రభుజీ? ఎస్ మదర్. థాంక్యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? హరే కృష్ణ.